నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు హిమన్యా కిచెన్ ఈ రోజు హిమన్యా కిచెన్ లో ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే రైస్ ఫ్లోర్ కుర్కురే ఈ రైస్ ఫ్లోర్ కుర్కురే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చాలా బాగుంటుందండి ఈ కుర్కురేని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ కుర్కురేని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులోనికి 1 కప్ రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోనికి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు రుచికి సరిపడా salt ను కూడా వేసుకోవాలి ఇప్పుడు విస్కర్ తో గాని స్పూన్ తో గాని మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని కలిసేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండి బ్యాటర్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా జారుడుగా ఉండాలండి నాకు పిండి కలుపుకోవడానికి 2 కప్స్ వాటర్ పట్టిందండి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని స్టవ్ వెలిగించి ఒక pan పెట్టుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని గరిటతో మిక్స్ చేసుకుంటూ మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే మిక్స్ చేసుకుంటూ ఉండాలి నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని పిండి దగ్గర పడేంత వరకు ఈ విధంగా గరిటతో మిక్స్ చేస్తూ ఉండాలి కొంతసేపటికి పిండి అనేది ఈ విధంగా ఉండ చేస్తే ఉండ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకొని పిండి అంతటిని మిక్స్ చేసుకోవాలి పిండంతటిని సాఫ్ట్ గా ఈ విధంగా చపాతి పిండి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఈ బాల్ ను వేల మధ్యలోనికి తీసుకొని వెళ్లి ఈ విధంగా ప్రెస్ చేస్తే కుర్కురే షేప్ ఈజీగా వస్తుందండి ఇదే విధంగా అన్ని కుర్కురేలను రెడీ చేసుకొని ఒక ప్లేట్ లోనికి పెట్టుకోవాలి అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక pan పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఈ కుర్కురేలను ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకోవాలి ఈ కుర్కురేలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి కుర్కురేలను ఫ్రై చేసుకోవడానికి మంటను మీడియం హీట్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేస్తే త్వరగా రంగొస్తాయి కానీ లోపల ఫ్రై అవ్వవు ఫ్రై అయిన కుర్కురేల నుంచి ఒక కుర్కురేని తీసి చూడండి ఫ్రై అయితే మాత్రమే తీసుకోండి లేకపోతే ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన వాటన్నింటిని ఒక బౌల్ లోనికి తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ కారం ని యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ salt 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలి మసాలా అంతా కుర్కురేకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న కుర్కురేను వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటాయండి చల్లగా అయిపోతే మెత్తగా అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్